హండ్రెడ్ సిఆర్ఎల్ నియోపోలిస్కి జస్ట్ 150 మీటర్స్లో ఉన్న మన కమర్షియల్ ప్రాపర్టీ చూస్తున్నామండి. ఈరోజు ఇస్ అ రేరా అప్రూవ్డ్ ఇమీడియట్లీ రిజిస్ట్రేషన్ అండ్ నెక్స్ట్ మీకు మార్చ్లో పొజిషన్ ఇస్తున్న ప్రాపర్టీ అండి, కమర్షియల్ ప్రాపర్టీ. ఆల్రెడీ 10th ఫ్లోర్ కంప్లీట్ అయిపోయింది అండ్ రిమైనింగ్ 4 ఫ్లోర్స్ కంప్లీట్ అయితే చాలు. సో ఇస్ అ ప్రాపర్టీ గురించి టోటల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, నా పేరు ప్రదీప్ కుమార్ అండి, నేను కమర్షియల్ ప్రాపర్టీ అడ్వైజర్ని. సో మనం ప్రాపర్టీ యొక్క టోటల్ డీటెయిల్స్ ఈవెన్ సరౌండింగ్ డెవలప్మెంట్స్తో పాటు తెలుసుకుందామండి. ఈజ్ అ వేవ్రాక్ వేవ్రాక్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మీకు ఐడియా ఉంది కదండి. ఈజ్ అ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినా ఆల్ టెక్ బాక్స్ తోటి కంప్లీట్ అయిన ఈ ప్లేస్లో తర్వాత నెక్స్ట్ వచ్చే ప్రాపర్టీ కొకపేట అనమాట. సో ఇక్కడ ఆల్రెడీ చూశారు కదండి, అమెజాన్, క్యాప్జెమిని, మైక్రోసాఫ్ట్, క్వాల్కమ్, ఈవెన్ వన్ ప్లస్. సో ఇవన్నీ సరౌండింగ్ కంపెనీస్ అన్ని చూసుకుంటూ వెళ్తున్నామండి. హనీవెల్, ఈవెన్ మన కపిల్ టవర్స్ అండ్ ఐసిఐసి బ్యాంక్. సో ఇలా అండ్ కాంటినెంటల్ హాస్పిటల్, సైనెట్, ఈవెన్ సో ఇవన్నీ క్యాప్జెమిని, ఇవన్నీ క్రాస్ అయ్యి వెళ్తున్నాం కదండి. సో ఈ ప్రాపర్టీస్ అన్నీ వెళ్ళాక నెక్స్ట్ మనం ఎగ్జిట్ నెంబర్ 1కి వెళ్తున్నాం. చూడండి మన ప్రాపర్టీ వచ్చేసాము. సో ఇక్కడ మనకు ఎగ్జిట్ నెంబర్ 1 నుంచి జస్ట్ 150 మీటర్స్లో మనకు ఈ ప్రాపర్టీ ఉందండి. ఎగ్జాక్ట్లీ న్యూ పోలీస్కి కూడా బిఫోర్ 150 మీటర్స్లో ఉంది. సో ఆల్ అప్రూవల్స్ ఉన్న ప్రాపర్టీ, ఇందులో మినిమం 500 SFT తీసుకోవచ్చు. మనకు రేరా అప్రూవ్ ప్రాపర్టీ అండ్ ఏ ప్లస్ గ్రేడ్ కమర్షియల్ ప్రాపర్టీ అండి ఇది. ఇజ్ మనకు ఆల్ అప్రూవల్ ఉంది, ఇమీడియట్లీ రిజిస్ట్రేషన్ అవుతుంది అండ్ నెక్స్ట్ 14 ఫ్లోర్స్ మాత్రమే, ఇందులో జీ ప్లస్ 14 ఫ్లోర్స్. సో ఇందులో మనకు ఆల్రెడీ 5 ఫ్లోర్ కార్ పార్కింగ్ వచ్చిందండి, 650 ప్లస్ కార్ పార్కింగ్స్ అండ్ వన్ మోర్ 14 ఫ్లోర్స్ కమర్షియల్ ప్రాపర్టీ అనమాట. ఇందులో 500 SFT అండ్ 1000 SFT కూడా అవైలబుల్ ఉన్నాయి. సో లిమిటెడ్ యూనిట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి. ప్రైమ్ లొకేషన్లో ప్రైమ్ ప్రాపర్టీ. మరిన్ని డీటెయిల్స్ కోసం కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.